వీళ్ళు ఈ నిధులను పార్టీ కోసమే వసూలు చేశారని ఇక్కడ ఏసీబీ హైకోర్టుకు తెలిపింది ఆంధ్రప్రదేశ్ హైకోర్టుకి అంటే ఒక రాష్ట్ర ప్రభుత్వ పరిధిలో ఉన్న విచారణ సంస్థ విచారణ చేసి కోర్టుకు నివేదిక ఇచ్చింది వీళ్ళు వసూలు చేసిండు పార్టీ పేరు మీద అని అంటే ఒక రేవంత్ రెడ్డి ఆరోపణ కాదు రేవంత్ రెడ్డి చేసిన ఫిర్యాదు మీద విచారణ చేసిన ఆంధ్ర తెలంగాణ అవినీతి నిరోధక శాఖ కోర్టుకు తెలిపింది వీళ్ళు ఫండ్స్ కలెక్ట్ చేసిండు అని అంటే ఇక్కడ ఫండ్స్ కలెక్ట్ చేసిందా లేదా అనేది చర్చనే లేదు నిర్వివాదాంశంగా వాళ్ళు నిధుల సేకరణకు పాల్పడ్డారు ఈ నిధులను కేంద్ర ఎన్నికల సంఘానికి తెలపలేదు కేంద్ర ఎన్నికల సంఘ నియమాల ప్రకారం తెలంగాణ రాష్ట్ర సమితి మీద కేంద్ర ఎన్నికల సంఘం చర్యలు తీసుకొని రద్దు చేయాలి అయితే కేంద్ర ఎన్నికల సంఘం హైకోర్టు ఆదేశాలు వచ్చినా చర్యలు తీసుకోకపోవడం వల్ల నేను ఎల్లి ఫిర్యాదు చేస్తే వాళ్ళు ఏమన్నారంటే ఇంత పెద్ద ఎత్తున రాష్ట్రం నలుమూలల వసూళ్లు చేసిండ్రు ఈ వసూళ్ల మీద మేము విచారణ చేయలేము మా దగ్గర సిబ్బంది లేరు అంత సిబ్బంది లేరు కాబట్టి వాళ్ళు ఎన్ని వసూలు చేసిండ్రు మేము నివేదికలు పొందపరచలేము దీని మీద విచారణ చేయడానికి సిబ్బంది ఉన్న ఇన్కమ్ ట్యాక్స్ కు సిబిడిటి అంటే సెంట్రల్ డైరెక్ట్ రెవెన్యూ ట్యాక్స్ కలెక్షన్ మేము లెటర్ రాస్తున్నాము సిబిడిటి చైర్మన్ కి కాబట్టి ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ ద్వారా వీళ్ళు ఎంత వసూలు చేసిండ్రో విచారణ చేసి నివేదికలు తెప్పించుకొని తద్వారా చర్యలు తీసుకుంటామని చెప్పి వాళ్ళు లెటర్ రాయడం జరిగింది క్లియర్గా మీకు దీంట్లో నేను ఇచ్చిన లెటర్ మీద 2017 లో కేంద్ర ఎన్నికల సంఘం మీకు లెటర్ ఇస్తా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మినిస్ట్రీ హోమ్ ఆఫీస్ నుంచి నేను కంప్లైంట్ చేసింది అదే విధంగా రాష్ట్రపతి తర్వాత కేంద్ర ఎన్నికల సంఘం కూడా క్లియర్గా వాళ్ళకి రాసిన లెటర్ నేను మీకు క్లియర్గా నేను ఇస్తాను ఇందులో ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఈ లెటర్ డేట్ 5 ఫిబ్రవరి 2019 వాళ్ళు చాలా రోజులు చర్యలు తీసుకోకపోతే నేను వెళ్ళి కలిస్తే నా రిప్రజెంటేషన్ మీద సంతోష్ కుమార్ అండర్ సెక్రటరీ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా అధికారి సిబిడిటి చైర్మన్కు లెటర్ రాసిండు దీంట్లో క్లియర్గా ద కంట్రిబ్యూషన్ రిపోర్ట్ ఆఫ్ తెలంగాణ రాష్ట్ర సమితి ఫర్ ఫైనాన్షియల్ ఇయర్ 2017-18 హ్యాస్ ఆల్రెడీ బీన్ ఫార్వర్డెడ్ టు సిబిడిటి వైడ్ కమిషన్స్ లెటర్ ఆఫ్ ఈవెన్ నెంబర్ డేటెడ్ 21 జనవరి 2019 హవెవర్ ఏ కాపీ ఆఫ్ ద సేమ్ ఈజ్ ఎన్క్లోజ్డ్ ఫర్ రెఫరెన్స్ ద కంట్రిబ్యూషన్ రిపోర్ట్ ఆఫ్ తెలంగాణ రాష్ట్ర సమితి ఈజ్ ఆల్సో అవైలబుల్ ఆన్ ద కమిషన్స్ వెబ్సైట్ అండర్ ద లింక్ క్లియర్గా కేంద్ర ఎన్నికల సంఘం సిబిడిటి చైర్మన్ గారికి నా ఫిర్యాదును నేను అందించిన వివరాలను వీటితో పాటు 2018లో టీఆర్ఎస్ సబ్మిట్ చేసిన బ్యాలెన్స్ షీట్ని అన్నిటిని కూడా ఇన్కమ్ ట్యాక్స్ చైర్మన్కు పంపించి మీరు క్షేత్రస్థాయిలో కంప్లీట్గా విచారణ చేసి దీని మీద మాకు నివేదిక పంపించండి ఢిల్లీ హైకోర్టు నుంచి మాకు ఆదేశాలు ఉన్నాయి చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని చెప్పి వారు రాసిన లేఖ దీని రిలేటెడ్లనే నేను రాష్ట్రపతి గారికి కంప్లైంట్ చేస్తే రాష్ట్రపతి గారు కూడా ఆ రోజు అశోక్ కుమార్ అండర్ సెక్రటరీ డేటెడ్ 26 ఏప్రిల్ 2018 ఆనాటి రాష్ట్రపతికి నేను కంప్లైంట్ చేస్తే చీఫ్ ఎలక్షన్ కమిషనర్ ఫార్వర్డ్ చేసింది క్లియర్గా దీని మీద చర్యలు తీసుకోమని అంటే రాష్ట్రపతి భవన్ నుంచి కూడా చర్యలు తీసుకోమని చెప్పిండ్రు అదేవిధంగా నేను ప్రైమ్ మినిస్టర్ కూడా కంప్లైంట్ చేస్తే ప్రైమ్ మినిస్టర్ హోమ్ మినిస్ట్రీకి ఫార్వర్డ్ చేసిండు హోమ్ మినిస్ట్రీ ఇంటర్న్ మళ్ళీ ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్కి పంపించారు ఇది 7 డిసెంబర్ 2017 క్లియర్గా హోమ్ సెక్రటరీ హోమ్ డిపార్ట్మెంట్ గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ కూడా లెటర్ రాసిండ్రు ఇక్కడ ఉండే వాళ్ళకు కూడా క్లియర్గా ఆ తర్వాత నేను మళ్ళీ ఫాలో అప్ చేస్తే 2020లో కూడా 7/1/2020 అంటే నేను ఎంపీ అయిన తర్వాత కూడా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మినిస్ట్రీ ఆఫ్ ఫైనాన్స్ డిపార్ట్మెంట్ ఆఫ్ రెవెన్యూ సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ ట్యాక్సెస్ సిబిడిటికి నేను మళ్ళీ కంప్లైంట్ చేస్తే క్లియర్గా వాళ్ళు రిక్వెస్ట్ నెసరీ యాక్షన్ ఫర్ ఇల్లీగల్ ప్రాక్టీస్ ఆఫ్ వయోలేషన్ ఆఫ్ ద గైడ్ లైన్స్ ఆఫ్ ఈసీఐ ఆన్ ట్రాన్స్పరెన్సీ అండ్ అకౌంటబిలిటీ ఇన్ పార్ట్ ఆఫ్ ఫండ్స్ బై తెలంగాణ రాష్ట్ర సమితి రిగార్డింగ్ ద అండర్ సైన్డ్ ఈస్ డైరెక్టెడ్ టు కన్వే దట్ ద మ్యాటర్ ఈజ్ అండర్ ఇన్వెస్టిగేషన్ విత్ డీజీఐటీ ఇన్వెస్టిగేషన్ హైదరాబాద్
as category A, tax evasion petition with UIN number so and so. Anjepi Gurpreet Shah Singh, concern department lo unde adhikari kuda malli naaku letter rasindu. Nenu ippudu em antunna ante 2018 జనవరి 19 రోజు తెలంగాణ రాష్ట్ర సమితి చంద్రశేఖర్ రావు గారు అధ్యక్షుడుగా ఉన్న పార్టీ 100 కోట్ల రూపాయలు గులాబీ కూలీ పేరు మీద లేదా బంగారు కూలీ పేరు మీద వసూలు చేసిండు. ఈ వసూలు రెండు రకాలు. ఒకటి అవినీతి నిరోధక శాఖ కిందకు వస్తే ఏసీ బోల్ కేసు పెట్టి వీళ్ళందరిని అరెస్ట్ చేసి వాళ్ళ ఆస్తుల మీద విచారణ చేయాలి. అవినీతి నిరోధక శాఖ ఏమన్నది, వీళ్ళు ఎన్ని వీళ్ళు పార్టీ ఫండ్ కింద తీసుకున్నారు కాబట్టి మా పరిధిలోకి రాదు, మేము చేయమని వీళ్ళు కేసు క్లోజ్ చేసిండ్రు. ఢిల్లీ హైకోర్టు ఏమన్నది, ఎన్నికల నియమావళి ప్రకారం 20,000 కంటే ఎక్కువ నగదు తీసుకోవడానికి లేదు, 20,000 కంటే ఎక్కువ నగదు ఖర్చు పెట్టడానికి లేదనే నిబంధన ఉంది కాబట్టి ఢిల్లీ హైకోర్టులో కేసు వేసి కేంద్ర ఎన్నికల సంఘాన్ని టీఆర్ఎస్ పార్టీని రద్దు చేయమని నేను డైరెక్షన్ ఇప్పించిన. దాని తర్వాత పదే పదే ఇన్ని డిపార్ట్మెంట్, ఇంకా నాకు చాలా లెటర్లు ఉన్నాయి, మీకు జస్ట్ సింప్లిఫై చేసి కొన్ని లెటర్లు ఇస్తున్నా. నేను ఎంపీగా అయినాక 2 సార్లు పార్లమెంట్లో క్వశ్చన్ ఇచ్చిన ఫైనాన్స్ మినిస్టర్కి, ప్రైమ్ మినిస్టర్కి, టీఆర్ఎస్ మీద వచ్చిన ఫిర్యాదుల మీద మీరు ఏం చర్యలు తీసుకున్నారని. వాళ్ళు సింపుల్గా ఇట్ ఈజ్ అండర్ ఇన్వెస్టిగేషన్ అని చెప్తున్నారు. అంటే జనవరి 2018 నుంచి 2022 వరకు దాదాపుగా 5 సంవత్సరాలు అవుతుంది. 5 సంవత్సరాల నుంచి కళ్ళ ముందు 100 కోట్ల రూపాయలు బహిరంగంగా వసూలు చేసి కేంద్ర ఎన్నికల సంఘానికి వివరాలు చెప్పకుండా తప్పించుక తిరుగుతున్న ఆర్థిక నేరగాళ్ళు, చంద్రశేఖరు ఆర్థిక ఉగ్రవాది. ఈ ఆర్థిక ఉగ్రవాది తెలంగాణ రాష్ట్ర సమితి అనే రాజకీయ పార్టీని అడ్డం పెట్టుకొని గులాబీ పేరు మీద 100 కోట్ల రూపాయలు వసూలు చేస్తే నిజంగానే భారతీయ జనతా పార్టీ, నరేంద్ర మోడీ, అమిత్ షా గారు, చంద్రశేఖర్ కుటుంబం యొక్క అవినీతి, టీఆర్ఎస్ యొక్క దోపిడీని అరికట్టాలంటే ఎందుకు ఇన్కమ్ ట్యాక్స్ దీంట్లో కేంద్ర ఎన్నికల సంఘానికి నివేదిక అందిస్తలేదు? ఈ ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంటు ఫైనాన్స్ మినిస్టర్ కింద పనిచేస్తుంది కదా, పార్లమెంటులో ఎంపీగా నేను అడిగిన ప్రశ్నలకు కూడా ఇన్వెస్టిగేషన్ అండర్లో ఉంది అని చెప్తున్నారు తప్ప మీరు ఈరోజు ఇప్పటి వరకు కూడా చర్యలు తీసుకోలేదు. ఇప్పుడు నా సవాలు, నా ప్రశ్న ఏంటంటే, ఈ విషయాలన్నీ చంద్రశేఖరరావు గారికి తెలుసు, ఈ నివేదిక వస్తే టీఆర్ఎస్ రద్దయిపోతుంది. మొట్టమొదట ఎన్నికల నిబంధనల ప్రకారము ఏవైతే నిధులు వసూలు నియమావళిని ఉల్లంఘించి వసూలు చేస్తే ఆ పార్టీ రద్దయిపోతుంది. తెలంగాణ రాష్ట్ర సమితి, నేను మిత్రకాలంలో ఢిల్లీ హైకోర్టులో కోర్టులు రెగ్యులర్గా పనిచేస్తున్నాయి కాబట్టి ఇన్ని సంవత్సరాలైనా ఢిల్లీ హైకోర్టు ఆదేశాలు ఇచ్చిన కేంద్ర ఎన్నికల సంఘము, ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంటు చర్యలు తీసుకుంటలేదు కాబట్టి వీళ్లను తక్షణమే ఆదేశాలు ఇచ్చి టీఆర్ఎస్ మీద చర్యలు తీసుకోమని ఢిల్లీ హైకోర్టులో మళ్ళీ కంటెంప్ట్ ఆఫ్ కోర్టు కింద మూవ్ చేయాలని మధ్యకాలంలో షబీర్ అలీ గారి ఇంట్లోనే సల్మాన్ ఖుర్షీద్ అడ్వకేట్ గారిని కలిసి వీటిని చర్చించడం జరిగింది. తొందరలో మేము ఢిల్లీ హైకోర్టులో ఈ పిటిషన్ వెయ్యబోతున్నాం కాబట్టి మా టెలిఫోన్లు ఎట్లాగూ ట్యాపింగ్లో ఉంటాయి కాబట్టి న్యాయవాదులతో మాట్లాడుతున్నప్పుడు చంద్రశేఖరరావు గారు విని ఇప్పుడు దీన్ని భారత రాష్ట్ర సమితి కింద మార్చుకోవడానికి న్యాయ నిపుణుల సలహా తీసుకొని, ఎందుకంటే తెలంగాణ రాష్ట్ర సమితి మీద భారతీయ జనతా పార్టీ టీఆర్ఎస్ కుమ్ముక్కులో భాగంగా రాజకీయ అవగాహనలో భాగంగా చర్యలు తీసుకోకపోవడం వల్ల తిరిగి ఢిల్లీ హైకోర్టు తలుపు తట్టబోతుంది కాంగ్రెస్ పార్టీ కాబట్టి ఢిల్లీ హైకోర్టు ఇచ్చే ఆదేశాలతోనే టీఆర్ఎస్ పార్టీ రద్దయిపోతుంది. టీఆర్ఎస్ పార్టీ రద్దయిపోతే అందులో ఉండే ఎమ్మెల్యేలకు కానీ ఎంపీలకు కానీ విప్ అనేది వర్తించదు, పార్టీ నిబంధనలు వర్తించవు, ఎవరు ఏ పార్టీలకు ఎక్కడికైనా వెళ్ళొచ్చు కాబట్టి టీఆర్ఎస్ కుక్కలు చెంపిన ఇస్తరాకు అవుతుంది కాబట్టి తక్షణమే న్యాయ నిపుణులు ఈ మధ్యకాలంలో పదే పదే ఢిల్లీ పర్యటనలో ఇక్కడ కూడా చంద్రశేఖర్ గారు న్యాయ నిపుణులను పిలుచుకొని ఈ ఢిల్లీ హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను ఏ రకంగా తప్పించుకోవాలనో అని చర్చలు చేసి పేరు మార్చేస్తే తెలంగాణ రాష్ట్ర సమితి కాస్త పేరు మారి భారత రాష్ట్ర సమితి అయితే ఈ పిటిషన్ ఇన్ఫెక్షియస్ అయిపోద్ది. నువ్వు ఏ తెలంగాణ రాష్ట్ర సమితి మీద ఢిల్లీ హైకోర్టులో ఆదేశాలు తీసుకొచ్చినవో
ఇప్పుడు ఆ పార్టీ లేదు రద్దైపోయింది కాబట్టి నేను చర్యలు తీసుకోవడానికి అవకాశం లేదు అని చెప్పే అవకాశం ఉంది అందుకే ఉన్న బలంగా అత్యవసరంగా జెండా కలర్ అదే పెట్టుకుండు సింబల్ అదే పెట్టుకుండు అన్నీ అవే పెట్టుకుండు కానీ పేరు మాత్రం భారత రాష్ట్ర సమితి అన్నాడు అంటే నేను ఆదేశాలు తెచ్చింది పిటిషన్ల వేసిన దాంట్లో నేను పార్టీని చేసింది నేను ఇందులో పార్టీని చేసింది పిటిషనర్ గా నేను రేవంత్ రెడ్డి ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ తెలంగాణ రాష్ట్ర సమితి ఈ తెలంగాణ రాష్ట్ర సమితి ఎందుకంటే వీళ్ళే రెస్పాండెంట్ అంటే వీళ్ళ మీదనే చర్యలు తీసుకోమని ఈ తెలంగాణ రాష్ట్ర సమితి మనగడ లేకపోతే నేను ఢిల్లీ హైకోర్టులో వేసిన పిటిషన్ గాని ఇచ్చిన ఆదేశాలు అన్నీ కూడా ఇన్ఫెక్షియస్ అయిపోతాయి అంటే వీటికి విలువ లేకుండా పోతది కాబట్టి దీని నుంచి తప్పించుకోవడానికి చంద్రశేఖర్ గారు వ్యూహాత్మకంగా తెలంగాణ రాష్ట్ర సమితిని కాక భారత రాష్ట్ర సమితి కింద మార్చుకొని రాజకీయంగానే అదే జెండా ఉంటుంది అదే జెండా ఉంటుంది అదే సింబల్ ఉంటుంది పేరు నీవు డైరెక్షన్ కోర్టు నువ్వు ఇచ్చింది తెలంగాణ రాష్ట్ర సమితి అప్పుడు ఆ పార్టీ లేదు రద్దయిపోయింది కాబట్టి భారత రాష్ట్ర సమితి అంటే నువ్వు మళ్ళీ మొదటి నుంచి పెట్ట అంటాడు మళ్ళీ మొదటి నుంచి పెడితే భారత రాష్ట్ర సమితి గులాబీ కూలి చేయలేదు నిధులు సేకరించలేదు దానికి దీనికి సంబంధం లేదంటాడు అంటే అది అవసరమైతే అది ఇది అవసరమైతే ఇది రెండింటిని కలగాపులుగం చేసి ఈ ఢిల్లీ హైకోర్టు ఇచ్చిన ఆదేశాల నుంచి తప్పించుకోవడానికి చంద్రశేఖర్ రావు గారు వ్యూహాత్మకంగా బీజేపీ సహకారంతో తప్పించుకునే ప్రయత్నం చేస్తుండో